చిన్నమోయానా అన్నా సూపర్ ఉందన్నా అన్నా ఇది మనం ఎంటర్టైన్మెంట్ అనుకున్న ఎంటర్టైన్మెంట్ కాదన్నా ఒక హారర్ సైకో థ్రిల్లర్ అన్నా ఈ హీరోయిన్ ఆ సన్నీ లియోన్ ఆ చంద్రముఖి టైప్ జోనర్ వచ్చేసింది అన్నా సైకో కిల్లర్ అన్నమాట అసలు అరాచకం ఫుల్ కామెడీ ఫ్యామిలీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు దీని తర్వాత అన్నకి మంచి గమ్ బ్యాక్ ఇచ్చిన మూవీ ఇదే అన్న ఇంకొక రెండు మూడు హిట్లు పడితే మటుకి ఇండస్ట్రీ అన్న మొగుడు అవుతాడు ట్రోలర్స్ అన్నజోల్ రాకండి అన్న హిట్ కట్టేశాడు బాగుంది చాలా గ్యాప్ తర్వాత వచ్చాడు మంచు విష్ణు అంటే చాలా అంటే ఫస్ట్ హాఫ్ అంతా చాలా కామెడీకి వెళ్తే సెకండ్ హాఫ్ అయితే అసలు హైట్ హైలైట్ అన్న క్లైమాక్స్ బాగుంటుంది అన్న అటు సూపర్ ఫైట్ లో ఇంద్రాయల్ లో ముందుగా ఫైట్ ఉంటాయి అన్న సూపర్ అసలు లాస్ట్ ఫైట్ బాగుంటుంది అన్న సన్నీయాలు కానీ ఫైట్ బాగా చేస్తుంది సన్నీ లియోన్ సూపర్ అన్న సన్నీ లియోన్ సూపర్ అన్న అసలుకి మైండ్ బ్లాక్ అయిపోయినా అసలుకు టిష్యూ కాచిస్ మెంట 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 లేకపోయినా అసలుకి వామ కామెడీ అయితే నవ్వి నవ్వి మనం థియేటర్లోనే మాత్రం మెంట లేకపోతా ఆ కామెడీకి అన్నతో మీకు పడలేదు మీ పడి మీరు చూసుకోండి అన్నా హిట్ అన్నా పాన్ ఇండియా అన్న ఇదంతా కాదు అందరూ ఒకటే సినిమా అయితే బాగుంది అన్నా నాకు ఎక్స్పెక్టేషన్ లేదు నిజంగా చెప్తా ఉన్నా మూవీకి వచ్చినంత వరకు ఏదో నాకు హీరో ఖాళీ ఉంది వచ్చాను అంటే ఎక్స్పెక్టేషన్ లేదు ఏదో పోయి చూద్దామని సినిమా వచ్చి ఇంటర్వెల్ ఒక డిస్ట్రీ పెట్టారు చూడాలరా అనిపించింది ఇంటర్వెల్ నుంచి ఉంటది కథ లాస్ట్ క్లైమాక్స్ అయిపోయేంత వరకు కుర్చీల నుంచి ఎవరు లేడు ఎందుకంటే సైకో థ్రిల్లింగ్ పెట్టారనమాట సైకో థ్రిల్లర్ అంటే జనాలు ఏంది చూస్తూ ఉంటాం ఏం చేస్తారా ఏం చేస్తారని దీంట్లో ఒక సైకో థ్రిల్లర్ అనమాట సన్నీ లియోన్ ఆమె ఏం చేస్తుంటది ఏం చేస్తుంటది అని అదే ఎక్స్పెక్టేషన్ ఆ రొమాన్స్ యాంగిల్ లో చూసా ఫస్ట్ ఇంకా తట్టుకోలేము ఆ సైకో థ్రిల్లింగ్ చూస్తేనే భయం వేస్తుండదు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సన్నీ లియోన్ సినిమా అంటే సన్నీ లియోన్ అన్న అంత పిచ్చ క్లాస్ ఎక్కిపోయింది అనమాట లవ్ స్టోరీ ట్రయాంగిల్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే కుర్చీలో కూర్చోరన్న నిజం చెప్తున్నా విష్ణున్న చాలా గ్యాప్తో మంచి ఇటు పట్టాడు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది నన్ను ట్రోల్ చేయండి ఒప్పుకుంటాగా నా వాళ్ళని ట్రోల్ చేస్తే తాట తీస్తా అంటాడు ట్రోలర్స్ అందరికి బాగా ఇచ్చాడన్న ఈ సినిమాతో చాలా అంటే చాలా బాగుంది అందరు చూడాల్సిన సినిమా మంచి ఇటు కొట్టాడన్న దాంట్లో ఏంటంటే ట్విస్ట్ బాగుంటుంది అన్న సన్నీ లియోన్ పాయల్ రాజ్పుత్ బాగుంది సన్నీ లియోన్ బాగుంది సినిమా సూపర్ సినిమా కాదు ఇద్దరు ఎవరు బాగున్నారు పాయల్ రాజ్పుత్ సన్నీ లియోన్ ఇద్దరు బాగున్నారు ఇద్దరు బాగున్నారు విష్ణు ఈసారి ఇటు కొట్టినట్టేనా ఈసారి ఇట్ ఓవరాల్కి ఫైవ్ ఫోర్ పాయల్ రాజ్పుత్ బాగుంది సన్నీ లియోన్ బాగుంది మూవీలో బాగున్నారన్న క్లైమాక్స్ మాత్రం అదో సెకండ్ హాఫ్ నుంచి వెన్నెల కిషోర్ అందరూ చించి పడేశారు అన్న వెన్నెల కిషోర్ వచ్చాక రేంజ్కి వెళ్ళిపోయింది సినిమా సాంగ్స్ సూపర్ అన్న సాంగ్స్ మాత్రం సూపర్ అసలు సో కంబ్యాక్ వచ్చిందంట విష్ణు వచ్చిందన్న సినిమా హిట్ అన్న దీని మీద మళ్ళీ ట్రోలింగ్ సేవన్ వస్తాయా ట్రోలింగ్ సార్ అవునా సినిమా మాత్రం సూపర్ మూవీ అంటే నేను యాక్చువల్లీ సైమండ్స్ ఫైన్ ఫ్యాన్ అన్న సైమండ్స్ కాకపోతే మా సైమండ్స్ చనిపోయాడు మేమన్నా ఫ్యాన్స్ మేము ఏం చేసి తట్టుకోలేక అట్టున్నాం అందుకు వేసుకొచ్చాం అనమాట దట్స్ వై మూవీ వరకు పిచ్చ క్లాస్గా ఉందన్న చాలా మంది ఇంటర్వెల్ నుంచి వెళ్ళిపోయారు ట్రోల్ చేయడానికి సినిమా అర్థం కాలేదని చూస్తే సినిమా లాస్ట్ దాకా చూస్తే అర్థమవుతుంది సినిమా ఇంటర్వెల్ దాకా చూసి డిసైడ్ చేయడానికి ఎవరన్నా అలా డిసైడ్ చేస్తూ వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టోరీలు తీయొచ్చు కదా ట్రోల్ చేస్తారు అది బాగలేదు ఇది బాగలేదని అంత తెలిసిన వాళ్ళు వచ్చి స్క్రిప్ట్లు రాసుకొని వెళ్తే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తున్నారు కదా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ ట్రోలర్స్ కొందని ఒక డైలాగు రే నన్ను ట్రోల్ చేయండి ఎంజాయ్ చేస్తా కానీ నా ఫ్యామిలీని ట్రోల్ చేయొద్దు పీచు తీస్తా ఉందన్న ఒక మనిషిని ట్రోల్ చేయాలి ఎంత చేయాలి ఒక లిమిట్ అనేది ఉంటుందన్న ట్రోల్స్ పైన ట్రోల్స్ పైన ట్రోల్స్ పైన చేస్తూ ఉంటే ప్రతి ఒక్క హీరో క్లాప్స్ ఉంటాయి క్లాప్స్ ఉంటేనే హిట్ పడేది పాన్ ఇండియా స్టార్ ఎవరైనా సరే చిన్న స్టేజ్ నుంచే వస్తారు ఇప్పుడు కర్ణాటకలో యష్ ఒక కండక్టర్ కొడుకు అనమాట అతని పైన కానీ కన్నడ ఇండస్ట్రీలో ట్రోల్ చేశారు ఇప్పుడు ఈరోజు ఏమయ్యాడు కన్నడ ఇండస్ట్రీకే మొగుడయ్యాడు ఎవడు ఏ టైంలో ఎప్పుడు అవుతాడో ఏం తెలియదు సినిమా రాకముందే ట్రోల్స్ పెట్టేయడం బాగలేదండి ఇవన్నీ కాదన్నీ ఉచ్చ ఉచ్చ కాలిపోయింది ఇప్పుడే చూసుకొని వచ్చాను అట్లా అరే సీన్లు మాత్రము డాన్స్ అన్న చెప్పు లేస్తాడు ఒక్కొక్కటి లేస్తే దత్తర వెళ్ళిపోయింది థియేటరు అమ్మో ఆ థియేటరు అసలుకి సాంగ్స్ కానీ ఫ్రెండ్షిప్ది ఇంకోటి అమ్మ సెంటిమెంట్తో కూడా అలా ఏడుస్తున్నాడు ఇవన్నీ తీయలేదు సినిమా అయితే బ్లాక్ బస్టర్ రికార్డు తిప్పి తిరిగి తిరిగి రాస్తే మచ్ అయిపోతుంది ఇచ్చా ట్రోలర్స్ కూడా కదా జాగ్రత్త ఒక్కొక్కడే ఉండాలి మా మంచి విషయం ట్రోల్ చేస్తున్నాడు అంటే అందరికి కుర్రోళ్ళ కావాల్సింది అందలియను అమ్మ ఆ
ఆట హాట్గా ఉంది. ఏం ఆటనైనా నా మైండే ఆట ఎక్కిపోయింది అసలుకి. పాయల్ రాజ్పుత్ కొద్ది తక్కువ నాకు సన్నీ లియోన్. తర్వాత ఫస్ట్ మంచు విష్ణన్న ఇరగదీసిండు. ట్రోలర్స్కి అయితే సార్ కంటెంట్ లేదు, మూసుకొని పోండ్రో మీకు అయితే చెప్తున్నా. రాట్లు దించేసిండు కేసీపీలు. దూసుకెళ్తే దేనికైనా రాజు ఇరవై రకాల సినిమాలు అన్ని కలిపితే ఈ సినిమా దుబ్బాయి ట్రోల్ చేస్తే ఒక్కొక్కరికి రే తాట తీస్తా. సినిమా బాగుందన్న బ్లాక్ బస్టర్.